స్టోరీ మార్చలేను, మనకు ఒకటే లైన్ తెలుసు, హీరో నరక్కుంటే వెళ్ళిపోవాలి. ఫిజిక్సా చిన్నప్పుడు చదవలేదు, ఈ స్టోరీలు స్క్రీన్ ప్లే ఏవో మనకు అర్థమయ్యే సాగు, ఒక మంచి స్టోరీ అది. ఇవన్నీ చేయాలని ఉంటుంది కానీ జస్టిఫై ఎలా చేయాలి? హీరో నరక్కుంటే వెళ్ళాలి కానీ ఏం కాకూడదు. సరే ఆలోచిద్దాం సార్. సింహ లెజెండ్ తర్వాత మళ్ళీ మీరు కాంబోలో చేస్తున్నారంటే మామూలుగా ఉండదు సార్, నాతో చేస్తానంటే అసలు తట్టుకోలేకపోతున్నాను సార్. అసలే బాలయ్య బోయపాటి అంటే బాబోయ్ అమ్మ బాబోయ్ జానర్ సార్. థ్యాంక్ గాడ్ మీరు నా దగ్గరకు వచ్చారు. తెంగర్ అదవా స్టోరీ కూడా సేమ్ సార్. ఏంటి సార్ స్టోరీ లైన్ ఏంటి సార్, ఏం ప్లాన్ చేశారు సార్? సార్ ఇది ఒక మైథలాజికల్ డివైన్ స్టోరీ సార్. హీరో ఉంటాడు, మంచి వర్సెస్ చెడు, గుడ్ వర్సెస్ బ్యాడ్, అలా ప్లాన్ చేద్దాం సార్ మంచిగా. ఓ డివైన్ అంటే మన బాలయ్య గారిని అన్నమయ్య స్టైల్లో చూడబోతున్నాం సార్ మనం. సార్ ఎవరితో ఏం మాట్లాడుతున్నారు సార్? AK-47తో అల్లాడిస్తా, AK-47 అగోరా. అబ్బా సార్ ఇంకా ఆగలేను, స్టార్ట్. ఇక్కడ ఫస్ట్ సీన్లో సార్ మిలిటరీ వచ్చేసి ఒక వాంటెడ్ టెర్రరిస్ట్ని పట్టుకుందామని ట్రై చేస్తారు సార్. వీళ్ళు ఈ గ్యాప్లో రేడియోలో మాట్లాడుతూ ఉంటారు సార్, ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఈయనంత డేంజరస్ ఫెలో లేడు, అది ఇది అని చెప్పి మిషన్ టైంలో మాట్లాడతారు సార్. సార్ సీన్ బాగుంది, కాకపోతే ఇప్పుడు మిలిటరీ వాళ్ళు జస్ట్ ఓవర్ కట్ అని చెప్పేసి అలా వేసేస్తారు కానీ ఇలా సొల్లు కవర్లు అని చెప్తుంటే ఈ గ్యాప్లో విలన్ వచ్చి అటాక్ చేయడా సార్ వాళ్ళని? జరిగేది కూడా అదే సార్. తర్వాత ఏమోది మిలిటరీ వాళ్ళు ఈయన అటాక్ చేస్తారు, ఈయన మిలిటరీని అటాక్ చేస్తారు, పెద్ద రచ్చ అవుద్ది. తర్వాత అక్కడ నుంచి పారిపోతాడు విలన్, విలన్ పారిపోయి ఒక బాబా దగ్గరికి వెళ్తాడు సార్. బాబా దగ్గరికి వెళ్ళిపోయి నేను చంపేసి నీ పొజిషన్ నేను తీసుకొని బాబా అయిపోతా అంటాడు సార్, చంపేస్తాడు సార్. అసలు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అంటున్నారు, అతని ఫోటోలు ఎక్కడ లేవా సార్? ఈ గురుజీని చంపేశాడు, అసలు ఏం తెలుసాను సార్ ఈ బాబాల గురించి, గురుజీ గురించి, దేవుడి గురించి, అతని పొజిషన్ తీసుకోవడానికి? తీసుకున్నా కూడా తర్వాత ఎవరు గుర్తుపట్టలేదా సార్? ఏం లాజిక్ సార్ ఇది అసలు? అంటే సార్ విధికి విధాతకి నాకు ప్రశ్నలు అడగకూడదు, జవాబులు తట్టుకోలేవు. ఓకే మంచి ఇన్వాల్వ్డ్గా ఉన్నారు మీ స్టోరీలో, కంటిన్యూ చేయండి సార్ మీరు. ఇప్పుడే కట్ చేస్తే సార్ ఒక రిచ్ ఫ్యామిలీలో కవలలు పుడతారు సార్. కవలలు పుట్టాక అప్పుడే ఒక అగోర అక్కడికి వస్తారు సార్. వచ్చేసి ఇద్దరు పిల్లల్ని చూసి ఒక నేచర్, ఇంకోటి న్యాచురల్ డిజాస్టర్ అంటాడు సార్, ఈయన వదిలించుకో అంటాడు సార్. అంతే ఇంకా బాబుని మీరు తీసుకుని వెళ్ళిపోండి సార్ అని చెప్పి ఇచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళ డాడీ వచ్చేసి పక్కన ఆడుకో అగోరా, నా కొడుకు నీకు ఎందుకు ఇస్తా, అసలు నా కొడుకుని ఎందుకు వదిలేసుకుంటా అంటారు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సినిమాలో మీరు లాజిక్ అనేది ఎతకూడదు. లాజిక్ ఫిజిక్స్ అని చిన్నప్పుడు చదువుకోలేదు. ఇప్పుడు బేసిక్గా బాబా చదువుతాడు, వాళ్ళ సొంత వైఫ్ని బిట్రే చేసి ఆవిడకి తెలియకుండా జస్ట్ ఇప్పుడు వచ్చిన బాబాకి ఆ బేబీని ఇచ్చేసి పంపించేస్తాడు సార్. అది సార్ అసలు డివైన్ నేచర్ అంటే. అర్థమైంది సార్, విధికి విధాతకి విశ్వానికి, అలాగే బోయపాటికి కూడా క్వశ్చన్లు అడగకూడదు. గాట్ ఇట్. మన బాలయ్య గారు ఎంట్రీ ప్లాన్ చేద్దాం సార్. బాలయ్య గారు ఎంట్రీ అంటే తెలిసిందే కదా సార్, ఎవరో ఎవరినో కొడుతూ ఉంటారు, ఆదుకోండి, నన్ను కాపాడండి, అలా ఏదో ఒక సీన్ పెడతాం ఫస్ట్. సో ఆ సీన్ పెట్టాక అప్పుడు బాలయ్య ఎగ్జాక్ట్ టైం అనమాట, ఈ విలన్స్ ఏవో అరాచకంగా వెళ్తూ ఉంటారు, అప్పుడు బాలయ్య వస్తారు టిట్టిట్టిట్టే అని చెప్పి ఎంట్రీ ఇస్తారు సార్. సార్ కొంచెం తగ్గిద్దాం సార్. ఈ అమ్మ లాస్ట్ టైం కూడా మనం బాలయ్య గారు కొడితే లెజెండ్ టాటా సుమో రప్ప 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 తిరిగిద్ది, ఇదే కాకుండా వినయ విదయరామలో కట్ చేస్తే తలకాయలు ఎగిరినాయి, అలాంటి సీన్లే వద్దు సార్ ప్లీజ్ సార్. ఓకే విల్ డూ వన్ థింగ్, ఈసారి బాలయ్య కొడితే కాదు ఎద్దురు వచ్చి కొడితే జీపే ఎగురుద్ది, జీపే ఎగరడం మాత్రం కావాలి నాకు. కార్లు అయితే ఎగరాలంటారు. సరే హీరో ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు చెప్పండి సార్. యాస్టీ సార్ హీరో కొడతాడు, ఒక డైలాగ్ చెప్తాడు, మళ్ళీ కొడతాడు, అలా అనమాట. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ స్టైలిష్గా చూపిస్తాను సార్ ఫైట్, దగ్గరుండి కొరియోగ్రాఫ్ చేస్తాను నేను. సరే ఇంకా ఆడియన్స్ వాంట్ ది అతి అంటో బాలయ్య గారు, సరే కానిచ్చేద్దాం ఫైట్లు అవి ఇవి. ఫైట్ కొంచెం మారుద్దా సార్, లేకపోతే మళ్ళీ సేమ్ లెజెండ్ ఫైట్లే దింపుదామా ఇక్కడ కూడా? విల్ డూ వన్ థింగ్ సార్, లెజెండ్ సినిమాలో బాడీ ఒక సైడ్ వెళ్ళింది, బాలయ్య ఇంకో సైడ్ వెళ్ళారు. అలా కాకుండా ఈ సినిమాలో రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తాయి, అదే డిఫరెన్స్. ఈ సీన్ తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న హైలైట్ ఉంటుంది సార్. హీరో అప్పుడే ఒక యూనివర్సిటీ దగ్గర దిగుతాడు సార్, ఫుల్ పూల బంతులు అవి ఇవి ఉంటాయి, జనాలందరూ జై బాలయ్య టైప్లో ఉంటారనమాట. కానీ హీరో వచ్చి హీరోయిన్ ఎలివేషన్ ఇస్తాడు సార్, కలెక్టర్ అనమాట ప్రజ్ఞా జైస్వాల్. సో ప్రజ్ఞా జైస్వాల్ చాలా కష్టపడి పైకి వచ్చింది అది ఇది అంటాడు. ఇక్కడ హీరోయిన్ హాఫ్ ఫ్లాట్. ఎలివేషన్ తర్వాత ఎలివేషన్ మామూలుగా లేదు సార్. తర్వాత ఏమవుతుందో చెప్పండి సార్. తర్వాత ఏముంది సార్, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం కలుద్దాం అని చెప్పి వెళ్తుంది. తను వెళ్ళాక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఓహో పెళ్లి చూపులకు వచ్చింది తినేనేమో అనుకుంటారు సార్. దాని తర్వాత ఇంకా హీరోయిన్ ఆఫ్ ఫ్యామిలీని చూసి 100% ఫ్లాట్ సార్, ఫ్లాట్. అంటే బాలయ్య గారంటే ఆ మాత్రం ఉండాలి సార్, హీరోయిన్ ఫ్లాట్ అవ్వాల్సిందే. ఇది కాకుండా అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి సార్ ఈ సినిమాలో? అసలు మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మైన్ సార్ కాపర్ మైన్, కానీ కింద యురేనియం ఉంటుంది. ఇది అన్నిటికీ హెడ్ వచ్చేసి వరదరాజు. ఈ వరదరాజు వచ్చేసి మన శ్రీకాంత్ సార్, వెరీ వెరీ డెడ్లీ విలన్ సార్. పక్కన ఫుల్ కండలు వేసుకుని, యాజ్ యూజువల్ తెలిసిందే కదా సార్ నా సినిమా అన్నిట్లో విలన్ అందరూ ఎలా ఉంటారు, ఇట్లా టైట్ టీషర్ట్లు వేయాలి, టైట్ షర్ట్లు వేయాలి, ఫుల్ కండలు ఉండాలి, అందరు సింక్లో నడవాలి సార్. అది సార్ విలనిజం, వెరీ వెరీ డేంజరస్ డెడ్లీ విలన్. ఎంతుండే లాభం లే, ఎన్ని కండలున్నా లాస్ట్లో పిండి పిప్ప అయ్యేది వాళ్ళే కదా. ప్రొడ్యూసర్ సార్ మీరు నా సినిమాలు చాలా బాగా చూసినట్టున్నారు, అన్ని గట్టి పసిగట్టేస్తున్నారు. ఇప్పుడు కట్ చేస్తే సాంగ్ సార్ కళ్ళు తాగుతూ అలా రొమాన్స్ అనమాట, హీరో హీరోయిన్ జై బాలయ్య అని ఒక సాంగ్ సార్. సార్ ఈ సాంగ్లో బాల్ ఎందుకు ఉంది సార్? అంటే సార్ అది బాల్ అయ్యా బాలయ్య, సో అందుకోసం ఆ బాల్ పెట్టారు అన్నమాట సాంగ్లో.
సార్ సార్ మీరు కూడా జబర్దస్త్ ఫ్యాన్ కదా సార్ నాలాగే. ఇప్పుడు సార్ ఒకడు వస్తాడు బిజినెస్ మ్యాన్, బిజినెస్ మ్యాన్ శ్రీకాంత్ దగ్గరకు వచ్చి యురేనియం మీద నాకు అమ్మేసే నా వెనకాల ఇది ఉంది అది ఉంది అంటాడు సార్. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఒక డబ్బాలా జరిపి అందులో చూడు అంటాడు సార్, అందులో బొచ్చు ఉంటుంది సార్, అంటే నా బొచ్చు కూడా బీకలేమని సింబాలిక్గా కొత్తగా చెప్తాడు సార్. సార్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ సార్? ఏంది ఆ బొచ్చు పీకిన డబ్బా ఎప్పుడు శ్రీకాంత్ గారు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు కౌంటర్ అయ్యొచ్చు జనాలకి అని చెప్పి. ఏంది సార్ ఇది? ఇక్కడ సార్ ఇది సార్ మెయిన్ ట్విస్ట్ అంటే, తర్వాత తెలిసేది ఏంటంటే ఆ బాబా ఉన్నాడు కదా సార్ ఫస్ట్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ బాబా అయ్యాడు, ఆ బాబా అండ్ శ్రీకాంత్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు సార్. ఇదే కాకుండా ఇప్పుడు మంచి ఐడియా ఇస్తాడు సార్, ఏంటంటే ఆ యురేనియం నుంచి వచ్చే వేస్ట్ని రివర్స్ చేసి భూమిలోకే పంపించేయండి అని. ఫుల్ రూత్లెస్ సార్, జనాలు చచ్చిపోయినా పర్లేదు సార్, ఈవిల్గా చూపిద్దాం బాగానే ఉంది. కానీ తెలివైనోడు ఎవడు దొరకకుండా ఉండడానికి ట్రై చేస్తాడు కదా సార్. ఇప్పుడు యురేనియం మైన్ని మళ్ళీ తీసుకెళ్ళి మట్టిలో పెడితే ఇవాళ రేపు మళ్ళీ దొరుకుతాడు కదా సార్, కొంచెం తెలివిగా ఏమైనా. ఓకే కరెక్ట్. ఇది జరుగుతున్నప్పుడు హీరోయిన్తో మ్యారేజు, తర్వాత కిడ్డు, శ్రీమంతం అన్నీ ఈ గ్యాప్లో సాంగ్లో కవర్ చేసేస్తారు సార్. బాలయ్య గారు ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ అయిపోతారో, కూతురు పుడుతుంది తను కూడా 2-3 ఇయర్స్ వచ్చేస్తాయి, అలా మాంటేజ్లో మొత్తం కవర్ చేసేస్తాం సార్. ఓ నైస్ సార్, సచ్ ఎ క్యూట్ పాప, నైస్, ఫీల్ గుడ్ ఉంది సార్ ఈ సాంగ్. దీని తర్వాత ఏం ప్లాన్ చేసాం సార్ మనం? ఈ ఆనంద సందర్భంలో హాస్పిటల్లో చాలామంది జనాలు వచ్చేస్తారు సార్, యురేనియం వేస్ట్ జనాలకి తగిలి చాలామంది హాస్పిటల్లో సిక్ అయిపోయి ఉంటారు సార్. అయ్యో పాపం ఇదంతా మైన్ వల్ల. ఇప్పుడు ఎలా సార్ TV9 మిలిటరీ పోలీస్ అని చేస్తాడు సార్ హీరో, ఏం చేయబోతాడు సార్ హీరో? ఏహే ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలండి. పిచ్చ లైట్గా హీరో ఒక్కడే వెళ్తాడు సార్ మైండ్ క్లోజ్ చేయడానికి, వాళ్ళు కూడా రెడీగా కూర్చొని ఉంటారు ఫైట్ కోసం. హీరో వెళ్తాడు సరదాగా సాగొడతాడు అందరినీ, కానీ అప్పుడే శ్రీకాంత్ వస్తాడు సార్. కానీ శ్రీకాంత్ ఇతను ఉన్నప్పుడే జనాలు వచ్చేసి అందరూ స్ప్లిట్ చేస్తారు సార్, అంటే ఎమ్మెల్యే ఎంపీ వచ్చేసి హీరోని, ఆ విలన్స్ వచ్చేసి వాడిని, ఇద్దరిని స్ప్లిట్ చేస్తుంటారు సార్. ఓ షిట్, మంచి ఫైట్ మిస్ చేస్తా. శ్రీకాంత్ బాలయ్య ఫైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ మంచి డైలాగ్ ఉంటుంది సార్, విలయం ప్రళయం, నువ్వు విలయం అయితే నేను ప్రళయం రా, నేను నీ మరణాన్ని రా, అలా మొత్తం ప్రాసతో గురుజీ గారి దయ వల్ల బాగా డైలాగులు రాశారు సార్. ఇదంతా అయిపోద్ది హీరో అక్కడి నుంచి జంప్ సార్, జంప్ అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి హాస్పిటల్లో బాంబ్ బ్లాస్ట్ అయింది సార్, ఆ పేషెంట్స్ అందరూ చచ్చిపోతారు, మినిస్టర్ కూడా చచ్చిపోతాడు సార్. అయ్యో పాప సార్ రూత్లెస్ రౌడీస్ సార్, హాస్పిటల్లో బాంబ్ పెట్టి చంపడం సార్, అందరు చచ్చిపోయారు సార్ ఈ గ్యాప్లో. హీరో అండ్ హీరో ఫ్యామిలీ సేఫ్ సార్, కాకపోతే ఇక్కడ ఒక డబల్ ధమాకా జరిగింది సార్. ఎన్ఐఏ వస్తుంది, ఎన్ఐఏ వచ్చేసి బాలయ్యనే అరెస్ట్ చేస్తాను సార్, నువ్వే బాంబ్ బ్లాస్ట్ చేస్తావు, నువ్వే మినిస్టర్ని చంపావు, నువ్వే అన్నిటికీ కారణం అని. అదే కాకుండా కలెక్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ తను క్వశ్చన్ చేస్తే, నువ్వు అక్యూస్డ్ వైఫ్ నీ క్వశ్చన్ చేస్తే రైట్ లేదంటుంది సార్. అదే కాకుండా తను కూడా సస్పెండ్ చేస్తారు సార్. ఇదంతా టక్ 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 జరిగిపోద్ది సార్. హీరో బిస్కెట్ సార్ ఇదైతే మార్చుకోవాలి సార్, మీరు మీకు టైం సెన్స్ అస్సలు లేదు సార్. వినయ విదయ రామాలో కూడా ట్రైన్ మీద ఎక్కేసి బీహార్కి వెళ్ళిపోతే ఆ గ్యాప్లో వాళ్ళ మోకాల మీద అదే డ్రెస్సులతో కొన్ని రోజులు కూర్చుంటారు. ఇదే కాకుండా మన సరేనోడు సినిమాలో హీరో 2-3 రోజులు పరిగెట్టుకుంటూ వెళ్తుంది అదే డ్రెస్సులో కార్లు చేజ్ చేస్తున్నప్పుడు. ఇక్కడ కూడా ఏంటి సార్, మీరు సింగిల్ డేలో ఫస్ట్ అయితే హాస్పిటల్లో యురేనియం మైన్ ఉందని తెలిసింది, యురేనియం మైన్లో జనాలు వచ్చారని తెలిసింది, తర్వాత ఇతను మైన్కి వెళ్ళాడు, మైన్లో ఫైట్ చేశాడు, ఫైట్ చేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడు, హాస్పిటల్లో ఎక్స్ప్లోజన్స్ జరిగినాయి, హాస్పిటల్లో ఎక్స్ప్లోజన్స్ జరిగి జనాలు చచ్చిపోయి ఇంకా ఫైర్ అంబులెన్స్లు ఇంకేది రాకముందుకే ఢిల్లీ నుంచి ఎన్ఐఏ వస్తుంది, ఢిల్లీ నుంచి ఎన్ఐఏ వచ్చేసి హీరోకి అరెస్ట్ వారెంట్ ఇచ్చేస్తుంది, అది కాకుండా హీరో సస్పెన్షన్ ఆర్డర్ కూడా టైప్ అయిపోతుంది. అదంతా సీన్లోనే, ఇదంతా ఒక్కరోజే, మళ్ళీ పొద్దున రాత్రి కూడా కాదు, ఇంకా సన్లైట్ ఉంది. ఏంది సార్ ఇది? నాకు ఈ టైమింగు లాజిక్ ఫిజిక్స్ తెలీదు, ఈ ప్రొడ్యూసర్ ఏమో వినేలా లేడు, ఏదో ఒకటి చెయ్యాలి. ఓకే సార్ ఓకే, మన సెకండ్ హాఫ్లో ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. నెక్స్ట్ సార్ విలన్స్ ఘోరాతి ఘోరంగా లారీస్తో తొక్కిచ్చాడు, బాంబ్ బ్లాస్ట్ చేసి చంపాడు, సింక్లో AK-47 అని బట్టి అందరు ఊరోళ్ళందరినీ చంపేస్తారు సార్ ఆ యురేనియం మైన్కి, ఇంకా అసలు ఏ ప్రూఫ్ ఉండకూడదు అని చెప్పి. ప్రతి సినిమాలో ఇదో సీన్ పెట్టావా సార్? అంటే అందరూ సింక్లో వచ్చి చంపేస్తూ ఉంటారు, లెజెండ్ సినిమాలో పోర్ట్లో చంపుతారు, సరనోడి సినిమాలో హీరోయిన్ ఫ్యామిలీని చంపుతారు, అలా ఇక్కడ కూడా యురేనియంకి సంబంధించిన వాళ్ళందరినీ సింక్లో పెట్టి వెరైటీగా కొత్తగా రూత్లెస్గా చంపుతారా సార్? ఈ సీన్లు ప్రతి సినిమాలో ఉండాల్సిందేనా సార్? టెంప్లేటా సార్ ఇది? నన్ను నమ్మండి సార్, ఐ నో ద పబ్లిక్ పల్స్. విలన్స్కి ఎమోషన్స్ ఉండవు, విలన్స్కి కారణాలు ఉండవు, వాళ్ళు రూత్లెస్, రక్తం చూస్తే వాళ్ళకి ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట, మనుషులు కాదు సార్. అంత విలనిస్టులు ఉంటేనే హీరోయిజం ఎలివేట్ అయింది. ఇప్పుడు నేను చెప్తా సార్, ఇప్పుడు నేను చెప్తా, జనాలందరినీ కొడుతుంటే దేవుడా అంటారు సింహాలు, దేవుడా అంటారు లెజెండ్, అలానే ఇక్కడ కూడా దేవుడా అంటే హీరో వస్తాడు కదా సార్? ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ, 40 మందిని అఘోరా బాలయ్య సరదాగా సాగు కొడతాడు సార్. లేదండి ఇవన్నీ ఇంకా వర్కౌట్ అవ్వు, లెజెండ్ సినిమా ఇంటర్వ్యూలో కూడా అంతే, ఒక ముసలాయన వచ్చేసి 50 మందిని చంపేస్తాడు, పోలీసులు ఉంటారు అది ఇది ఇష్టం వచ్చాడు చంపేస్తాడు, వినయ విద్య రామాలో కూడా అంతే. ఇప్పుడు జనాలు నమ్మట్లేరండి, ఒక మనిషి ఇంతమందిని చంపలేరు. సో మీరు స్టోరీ మార్చాలండి, లేకపోతే కొంచెం లాజిక్ అనేది తీసుకురా, ఏదో ఒకటి అయితే మీరు చేయాలి, ఇదైతే వర్కౌట్ అవ్వదు. ఓకే విల్ డూ వన్ థింగ్, ఇప్పుడు దాకా మనం బాలయ్య గారిని దేవుడు ఆదుకుంటాడు అది ఇది అని సింబాలిక్గా చూపించాం, సింహ అని చెప్పి సింబాలిక్గా చూపించాం, ఈసారి డైరెక్ట్గా బాలయ్య గారిని దేవుడు అందాం, బాలయ్య లార్డ్ శివ అవతారం అని చెప్పి చెప్పేద్దాం. అప్పుడు ఇంక ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వనక్కర్లేదు, 40 మంది అంటే సార్ ఇలా టచ్ చేస్తే ఆత్మ బయటకు వస్తుంది సార్, అది సార్ బాలయ్య, ఇంకా నేను చెలరేగిపోతా, ఐ గాట్ ద ఐడియా సార్. సార్ అది
డోంట్ క్వశ్చన్ ద డివోషన్ బ్లడీ ఫూల్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నెక్స్ట్ చెప్పండి సార్, నెక్స్ట్ చెప్పండి. వర్కౌట్ అయింది సార్. నెక్స్ట్ సార్, ఫ్యామిలీ మొత్తం పోలీసులు అరెస్ట్ చేస్తారు సార్. 40 మందిని చంపిన కేసులో అరెస్ట్ చేసి బాగా అబ్యూస్ చేసి బాగా ఇబ్బంది పెడుతుంటారు సార్. అప్పుడు బాలయ్య వస్తారు సార్. బాలయ్య వచ్చి AK-47 అంతా సరదాగా అందరినీ సాగొట్టేసి అందరినీ చంపేసి మాహుల్ సీన్ ఉండదు సార్. పోలీస్ కమిషనర్ ఆఫీస్లోకి వెళ్ళి చంపేస్తారు సార్ పోలీసుల్ని. అంటే సార్ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసు అందరు AK-47తో ఉండి పోలీసుల్ని చంపుతుంటే పోలీసుల ముందు ఒక బుల్లెట్ కాల్చలేదు, ఒక్క జైలు లేదు, మీడియా లేదు. రూల్స్ ఆర్ మేడ్ ఫర్ గన్స్ నాట్ గాడ్స్. అర్థమైందా సార్? అలా వార్నింగ్ ఇచ్చేస్తాడు సార్. ఇదే కాకుండా మెయిన్ విలన్ దగ్గర కూడా వెళ్తాడు సార్. మెయిన్ విలన్కి కూడా వార్నింగ్ ఇస్తాడు, దాని తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ సార్ ఇలా అయితే ఎలా సార్? ఇప్పుడు దేవుడితో ఇంకా విలన్స్ ఏం చేయగలుగుతారు సార్? ఇప్పుడు దేవుడు ఎక్కడికి వస్తే అక్కడ గెలుస్తాడు, దేవుడికి వీక్నెస్ లేదు. ఇలాంటప్పుడు మన స్టోరీలో ఇంట్రెస్ట్ అది తెప్పిస్తాం సార్ మనం అసలు. వెయిట్ సార్, వెయిట్, యు వెయిట్. ఇదే కాకుండా బాలయ్య గారికి ఇంకొక ఎఫెక్ట్ ఉందన్నమాట. ఏంటంటే ఇలా తల మీద చేయబెడితే మొత్తం ఏం జరిగిందో తెలుసుకుంటారనమాట. అలానే ఒక ఆఫీసర్ని పాపం ఆల్మోస్ట్ రేప్ చేసేసి తన దగ్గర డాక్యుమెంట్స్ అన్ని సైన్ చేసుకుంటారనమాట. ఇది తెలుసుకుంటారు సార్ బాలయ్య. ఇంకేంటి సార్ ఇంత ట్రాజెడీ చూసాక మళ్ళీ బాలయ్య గారు వెళ్ళి అందరినీ వేస్తారా? అంతేకా మరి, ఇప్పుడు బాలయ్య గారు ఒక ఏనుగు మీద క్వారీకి వెళ్ళి వేసేస్తారు సార్. సార్ మళ్ళీ చెప్తున్నాను, మీకు ట్రాన్స్పోర్ట్ అంటే కొంచెం చదవండి సార్. ఇప్పుడు ఏనుగు మీద షికారు, ట్రైన్లో బీహారు ఇలాంటివన్నీ అవ్వవు సార్. ఏనుగు అంత ఎఫిషియెంట్ కాదు కదా. మళ్ళీ ఫైట్ అయిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మరి ఏనుగు ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? సార్ డోంట్ క్వశ్చన్ ద డివోషన్. ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఏంటి సార్? దయవేచ్ఛ. ఇదే కాకుండా బాలయ్య గారు వస్తారు సార్. బాలయ్య గారు వచ్చేసి సరదాగా ఇంకో 100 మంది చంపేస్తారు సార్. ఇదే గ్యాప్లో ఎన్ఐఏ వస్తుంది సార్ విత్ ఫుల్ AK-47s. అందరు వస్తారు సార్, అందరు రౌండ్ అప్ చేస్తారు సార్. బాలయ్య గారు మళ్ళీ 2 డైలాగులు చెప్తారనమాట. దేవుడు ఇది, నాకు రూల్స్ ఉండవు, ధర్మం అది ఇది అని చెప్పి వదిలేస్తారు సార్. అంటే వినేవాడు ఎరిఫ్రూట్ అయితే బోల్నే వాళ్ళ బోయపాటి అన్నారు సార్. ఇంకేం చేస్తాం? నెక్స్ట్ ఏంటి సార్, క్లైమాక్స్ ఫైటా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ సార్. మళ్ళీ క్లైమాక్స్లో 100 మంది వస్తారు సార్. ఈసారి 100 మంది సరదాగా సాగొట్టేస్తాడు సార్, శంఖాలతో పొడిచి పొడిచి చంపేస్తాడు సార్. అదే కాకుండా ఈ సీన్లో మనం లిటరల్గా బాలయ్యబాబు దేవుడు అని చెప్పి చూపిస్తాం సార్. గూస్ బంప్ సీన్ సార్. ఓకే సార్, మీరు ఏదో దేవుడు భక్తి అంటున్నారు కాబట్టి కొంచెం పర్లేదు, నమ్మొచ్చేమో అనిపిస్తుంది ఈ లాజిక్ ఫిజిక్స్. వర్కౌట్ అవుతుందేమో సార్ చూద్దాం. ఈ విషయం తెలియక ఇన్ని రోజులు లాజిక్ మ్యాజిక్ అని అందరు ఏడిపించారు కదా, ఈ దేవుడు కాన్సెప్ట్ వాడుకొని పార్ట్ 2 కూడా తీస్తా, నన్ను ఇంకెవ్వడు ఆపలేడు. సో థ్యాంక్ యూ గైజ్. ఇది వచ్చేసి మన అఖండ పిచ్ మీటింగ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. లాట్ ఆఫ్ ఎఫర్ట్ గోస్ ఇన్ టూ దిస్ వీడియో అండి. ఇది కూడా నా స్క్రిప్ట్ చూపిస్తుంది, 6-7 పేజీల స్క్రిప్ట్ ఉంటుంది, రాయాలి, షూట్ చేయాలి, చాలా ఉంటాయి. సో మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చపోతే ఎందుకు నచ్చలేదో కింద రాయండి. సో చూసుకోండి బారల్ పిచ్ మీటింగ్స్. కలుద్దాం మళ్ళీ వచ్చేవారం.